లూజ్గా అవడం, నమలలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం చాలా మందిలో జరుగుతుంటుంది. ఇది ఒక చిగుర్ల సమస్య అని కూడా గుర్తించలేకపోతూ ఉంటారు. అసలు దంతాల చిగుర్ల సమస్యలను ముందుగానే ఎలా గుర్తించాలి, గుర్తించకలేకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తవచ్చు, ఏ సమస్యలకు ఆధునిక దంత వైద్యంలో ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయి, ఈ వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. దంతాలు బదులుగా అవుతున్నాయి అనుకుంటూ ఉంటారు, కానీ అది ఒక గమ్ ప్రాబ్లం అని చాలా మంది తెలవదండి. దీని గురించి మీరేమంటారు? చాలా వరకు కూడా కామన్ ప్రాబ్లం. ఇప్పుడు మాకు మొత్తం 56 బ్రాంచ్లు ఉన్నాయి. ఇటు తెలంగాణలో తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నా, బెంగళూరులో కూడా 7 బ్రాంచ్లతోని ఉన్నాం మేము. ఇన్ని బ్రాంచెస్ లో కూడా దంతాలు వదిలైపోయి చిన్న దశలోని పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు. అంటే దంతాలు లూజ్ అయిపోవడం, దంతాలు వదిలైపోవడం, కదిలిపోవడం అనే స్టేజ్ ఎప్పుడు చూస్తాం మనం? ఎప్పుడైతే పేషెంట్లు ఒక 55-60 సంవత్సరాలు దాటినప్పుడు, లేకపోతే క్రానిక్ డిసీజెస్ వచ్చిన తర్వాత చూస్తాం పళ్ళు కదిలిపోవడం అనేది కృత్రిమ దంతాల మీద ఆధారపడడం అనేది. కానీ ఇప్పట్లో ఏంటంటే పేషెంట్లు చిన్న వయసులోనే కదిలిపోతున్న పళ్లతోని, నోటి దుర్వాసనతోని, చిగుర్ల నుండి బాగా చీమ్ కారుతూ, ఏ చిన్న తగిలిన నెత్తురు కారుతున్న దశలోని ఎక్కువగా యంగ్స్టర్స్ వస్తున్నారు. అది కేవలం చిగుర్ల వ్యాధి వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి కూడా దంతాలు కదిలిపోకుండా ఉంటాయి, జీవితకాలం ఉంటాయి, దంతాలకి ఏజింగ్ అనేది లేదు. మనం కొంచెం జాగ్రత్త వహించి, కొంచెం శ్రద్ధ తీసుకుని, సరైన టైంలో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుంటే మన పళ్ళు జీవితకాలం ఉంటాయి అనే చిన్న విషయాన్ని పట్ల కూడా అవగాహన లేకపోవడమే దీనికి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే చిగుర్ల వ్యాధులు అంటే పంటికి, నోటికి, చిగుళ్లకి సంబంధించి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా కూడా పెయిన్ అనే సింప్టమ్ కనిపించకపోవడం వల్లే పేషెంట్ గుర్తించలేకపోతున్నారు. వాళ్ళ నోట్లో ఇన్ఫెక్షన్ ఉందని కానీ, వాళ్ళకి భవిష్యత్తులో పళ్ళు కదిలిపోవడానికి సిద్దమవుతున్నాయని కానీ, ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి పాకుతుందని కానీ, ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళు రోజు తీసుకునే ఆహారంతో కడుపులోకి తీసుకుంటున్నారని కానీ పేషెంట్ అసలు గుర్తించలేకపోతున్నారు. కాకపోతే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము రెగ్యులర్ గా పేషెంట్స్ కి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆరంభ దశల్లో ఎలా గుర్తించాలి, అప్పుడే వెళ్తే ఎంత తక్కువ ఖర్చుతో, ఎన్ని తక్కువ సిట్టింగ్స్ తో, తక్కువ పెయిన్ తో ట్రీట్మెంట్ చేసుకుంటే అసలు పళ్ళు వదిలైపోకుండా ఉంటాయి, అందమైన చిరునవ్వు ఉంటుంది, పళ్ళను తెల్లగా మెరిపించుకోవచ్చు, ఇన్ఫెక్షన్స్ లోపలికి పాకకుండా ఎలా ఆపచ్చు అనే దాని సెంట్రల్ ఐడియా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి. సో ఎవరికైనా చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంటే, అంటే పళ్ళు తొంగుకుంటే నెత్తురు కారినా, ఉమ్మినప్పుడు నెత్తురు వస్తున్నా, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నెత్తురు కనపడుతున్నా, లేకపోతే నిద్ర లేవగానే బెడ్షీట్ల పైన, దిళ్ల పైన నెత్తురు కనపడుతున్నా, లే చిగుళ్లు మెత్తబడిపోయి కిందికి జారుతున్నా, ఫుడ్ అంతా పళ్ల మధ్యన ఇరుక్కుని, మీరు పుల్లలో పిన్నీసులు పెట్టి గుచ్చుకుని తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నా, వెంటనే చిగుళ్ల ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో అని గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్లి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. అంతే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ పూర్తిగా పోతుంది. దీనివల్ల జరిగే మీకు మంచి ఏంటంటే, ఒకటి, నోటి దుర్వాసన ఆపేయవచ్చు, చిగుళ్లలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయవచ్చు, తర్వాత పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం 10-15 సంవత్సరాల పళ్ళ జీవిత కాలాన్ని మీరు పెంచుకోవచ్చు. సో ఇలాంటి సింటమ్స్ కనపడుతుంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ ని కలవండి. వైజాగ్ నుంచి సృజన గారు. సృజన గారు చెప్పండి. మ్యామ్ సృజన గారు, మీకు వస్తున్న అడగండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు సృజన అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా నోట్లో నుంచి బాగా స్మెల్ వస్తుంది మేడం, దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ నుంచి. ఓకే. నేను మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు ఇలా ముక్కు దగ్గర ఇలా వేళ్ళు పెట్టుకుంటారు, కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. ఏమైనా ట్రీట్మెంట్ చెప్తారా? యా, 100% ట్రీట్మెంట్ ఉందమ్మా. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 35 మేడం. 35 ఇయర్స్. మీ పిల్లలు ఉన్నారా? పాప 7th క్లాస్ మేడం, బాబు 5th క్లాస్ మేడం. ఇప్పుడు లేడీస్ లో జనరల్ గా డెలివరీల తర్వాత 30-35 సంవత్సరాల తర్వాత ఈ నోరులోంచి దుర్వాసన రావడం, పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, ఈ సమస్యలకి లోనవుతూ ఉంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలా మంది మీకు పళ్ళ మీదే పాచి పేరుకోవడం కాదమ్మా, పళ్ళు పైకి శుభ్రంగా ఉంటాయి, మీరు 2 పూట్ల బ్రష్ చేస్తుంటారు, నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, కాకపోతే పళ్ళతో పాటు చిగుళ్ల లోపల కూడా పాచి పేరుకుపోతుంది, అది మీకు కనపడదు, కానీ నోరు దుర్వాసన వస్తుంటే మీరు రియలైజ్ అవ్వలేరు ఎందుకని స్మెల్ వస్తుంది అని చెప్పి. మీరు వెళ్లి వెంటనే క్లీనింగ్ చేయించుకోండి, వెంటనే మీ నోరు దుర్వాసన ఆగిపోతుంది. అలా కాకుండా నోరు దుర్వాసన రావడానికి ఇతర రీజన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే, పళ్ళల్లో రంధ్రాలు ఉంటాయి చాలా మందికి, ఆ రంధ్రాలలో కూడా ఆహారం
ఆహారం పాచి ఇరుకుపోద్ది. మీరు పళ్ళు తోముకునేటప్పుడు ఆ పళ్ళ బ్రష్ లోంచి అది క్లీన్ చేసుకోలేరు కాబట్టి స్మెల్ వస్తుంటది. నాలుక సరిగా క్లీన్ చేసుకోకపోయినా స్మెల్ వస్తుంటది. అలాగే పంటికి పంటికి మధ్యన ఆహారం గాని పాచి గాని ఇరుక్కుపోయినా స్మెల్ వస్తుంటది. సో ఇలా నోరు స్మెల్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. దీంట్లో బాధపడవలసింది గాని సిగ్గుపడవలసింది గాని దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం గాని ఎవరూ చేయకూడదు. ఇది నార్మల్ విషయమే. మనకుండే స్ట్రెస్ఫుల్ లైఫ్ లో చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవడం ఇప్పుడు చాలా ఈజీ. ఎందుకంటే మనం బాగా స్ట్రెస్ తీసుకుంటాం. ఈ స్ట్రెస్ లెవెల్స్ లో ఆహారం అంతా నీట్ గా క్లీన్ చేసుకోకుండా ఉండడం, రాత్రిపూట బ్రష్ చేసుకోవడం మానేయడం, లేదా బ్రష్ చేసుకున్నా సరిగా బ్రష్ చేసుకోకుండా ఉండడం, ఇలాంటివన్నీ తరచుగా చేస్తూ ఉంటారు. సో ఇలా స్మెల్ రావడం, చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కామన్ విషయం. కాకపోతే మీరు ఇలాగ డెవలప్ అయిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఏ రీజన్ వల్ల స్మెల్ వస్తుందో తెలుసుకుని వెంటనే ఆ రీజన్ కి తగిన చికిత్సలు చేసుకోండి, అంటే మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోతుంది. అంతేగాని దాన్ని దాచిపెట్టుకోవడానికి చూయింగ్ గమ్మలు నమలడం కానీ, ఇంట్లో దొరికే ఇలాచీ లవంగాలు తినడం కానీ, లేదా బ్రష్ 4-5 సార్లు పడుతోంకోవడం వల్ల మీరు ఇంకా సమస్యను పెంచుకుంటున్నారే తప్ప సమస్య తగ్గే అవకాశమే లేదు. ఎందుకంటే మీరు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి. సో అమ్మ, మీరు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. వైజాగ్ రామటాకీస్ ఎదురుగా బ్రాంచ్ ఉంది, అలాగే ఎన్ఐడి జంక్షన్ లో బ్రాంచ్ ఉంది, మాకు పాత డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్లి కలవండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ ఎక్స్రే కూడా చూస్తున్నారు స్పెషలిస్టులు అందరూ చాలా. ఇది ఎందుకంటే కేవలం ప్రతి పేషెంట్ కి అవేర్నెస్ ఇవ్వడం కోసమే ఈ ఉచితమైన అవేర్నెస్ ప్రోగ్రామ్ మరి ఒకసారి ఈ నవంబర్ నెలలో స్టార్ట్ చేశారు. కేవలం అవేర్నెస్ కోసమే. ఇది చాలా వరకు ఏంటంటే పేషెంట్లకి ఎలా గుర్తించుకుని చిన్న చిన్న సమస్యల్ని గుర్తించి ట్రీట్మెంట్ చేసుకుంటే సమస్యలు చిన్నగానే అక్కడికక్కడే ఆగిపోతాయి. కాంప్లికేటెడ్ సమస్య కూడా దారితీయకుండా ముందే ఎలా ఆపచ్చు, పళ్ళు జీవిత కాలంలో ఊడిపోకుండా ఎలా కాపాడుకోవచ్చు, చిన్నపిల్లల సమస్యలు గుర్తించి ఎలా ట్రీట్మెంట్స్ చేసుకుంటే పిల్లలు భవిష్యత్తులో అందమైన చిరునవ్వుతో పాటు ఆరోగ్యంగా దృఢంగా ఉండే దంతాలు వస్తాయి, పెద్దవాళ్లు 50 సంవత్సరాలు దాటిన తర్వాత పళ్ళు కదిలిపోతున్నా ఊడిపోతున్నా తిరిగి నమిలే సామర్థ్యం వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు. సో ఇలాంటి అన్ని హెల్త్ ఇష్యూస్ ని, బ్యూటీ ఇష్యూస్ ని, అందానికి సంబంధించిన ఇష్యూస్ ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఇది మనం చెప్పగలిగితే వాళ్ళ హెల్త్ పాడవకుండా అందంగా ఉండే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మేము ఇస్తున్నాం. మరొకసారి ఇంట్రెస్టెడ్ ఉన్న ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 నెంబర్ కాల్ చేస్తే మా 57 బ్రాంచ్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. నిజంగా మీకు ఎవరికైనా ఈ మేము ఇస్తున్న ఈ అవకాశం ఉపయోగపడుతుంది. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనెక్ట్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. నానాజీ గారు కాల్. నానాజీ గారు, నానాజీ గారు చెప్పండి. హలో, మాట్లాడుతున్నాయండి. చెప్పండి, మీకు వస్తున్నాడు అండి. చెప్పండి నానాజీ గారు. పళ్ళు పుచ్చిపోతున్నాయండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పిఠాపురం దగ్గర, కుమార్పురం. పిఠాపురం నుంచి మాట్లాడుతున్నారు, ఫైన్. పళ్ళు పుచ్చిపోతున్నాయి, మరి డాక్టర్ గారిని కలిసారా ఎప్పుడన్నా? కలదండి. ఎక్కడ కలాలి? కాకినాడలో బ్రాంచ్ ఉంది, రాజమండ్రిలో బ్రాంచ్ ఉంది, గుంటూరులో బ్రాంచ్ సార్. కాకినాడ కాకినాడలో ఉంది సార్. మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే కాకినాడ అడ్రస్ చెప్తారు. 4142000 డిస్ప్లే అవుతుంది కదా, దానికి ఫోన్ చేయండి. కాకినాడలో ఎక్కడ బ్రాంచ్ ఉంది అనేది కరెక్ట్ ల్యాండ్ మార్క్ తో సహా చెప్పేస్తారు, అక్కడ వెళ్ళండి. ఎవరికైనా కాకినాడ, రాజమండ్రి, గుంటూరులో 2, విజయవాడలో 2, ఈ చుట్టుపక్కల అన్ని కూడా బ్రాంచెస్, అలాగే ఏలూరులో కూడా బ్రాంచ్ ఉంది. ఎవరికైనా సమస్యలు ఉంటే వెళ్లి కలవండి. పళ్ళు పుచ్చిపోతున్నాయి అనే సమస్య చాలా చిన్న సమస్య. కేవలం అందుకే నేను ఎప్పుడు చెప్తాను, పళ్ళు తోముకునేటప్పుడు అర్థం చూసుకుని పళ్ళు తోముకుంటే పళ్ళల్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడినా, పళ్ళపై నల్లటి తల్లటి మచ్చలు ఏర్పడినా వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కేవలం 5 నిమిషాలు. 5 నిమిషాల్లో ఆ రంధ్రాల్ని క్లోజ్ చేసేస్తారు. ఫిల్లింగ్ మెటీరియల్ అనేది జస్ట్ సిమెంట్ పెట్టడం అంటారు దాన్ని నార్మల్ వాడుక భాషలో. క్లోజ్ చేసేయడం ద్వారా మీ సమస్య అక్కడితో ఆగిపోతుంది. నార్మల్ గా మీ పళ్ళు ఊడిపోకుండా కాపాడుకోవచ్చు. లేదు మీరు మరింత నెగ్లెక్ట్ చేసినా కూడా పళ్ళలో రంధ్రాలు పెద్దవైపోయి ఆ ఇన్ఫెక్షన్ పంటి కింద వరకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది. ఇంకొక స్టేజ్ ఏంటంటే పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయి నోట్లో చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి, పన్నంతా కూడా ఉండదు. సో ఈ పంటి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు చేసి పన్నుని తొడుగు వేయడం ద్వారా తిరిగి మీరు కాపాడుకోవచ్చు పన్ను పీకగుండానే. లేదు పన్ను ముక్కలు ముక్కలుగా అయిపోయి చాలా మంది అది క్యారీ చేస్తుంటే గనక దాన్ని వెంటనే తీయించేసుకుని ఆ ముక్కలన్నీ పళ్ళు కృత్రిమ ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ సగం ముక్కల్ని నోట్లో పెట్టుకోవడం వల్ల మొత్తం అక్కడంతా ఇన్ఫెక్షన్ అయ్యి చీమ్ పట్టడం, అది చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవడం, ఇది పక్క పళ్ళకు పాకడం, ఈ పుచ్చిపోయిన పళ్ళ వల్ల నోరంతా దుర్వాసన రావడం లాంటి సమస్యలు గురవుతుంటారు. సో ఈ పుచ్చిపోయిన పళ్ళు అనేవి టీనేజ్ పిల్లల్లో ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సరిగా లేవు. బర్గర్లు తినడం, పిజ్జాలు తినడం,
కాఫీ డీలు ఎక్కువ తాగడం, రాత్రిపూట పళ్ళు తోముకోకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ ఆపమంటే డెఫినెట్ గా ఎవరు ఆపరు, టీనేజ్ పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా బై డిఫాల్ట్ ఆపరు. కాబట్టి నేను ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఏం ఫుడ్ తిన్నా కూడా నోట్లో మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేసుకుంటా ఉంటే మీకు పిప్పి పళ్ళు అనేవి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. లేదా స్టార్టింగ్ స్టేజెస్ లోనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే వెంటనే వాటిని అక్కడక్కడ ఆపేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఒకటి, పక్క పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, రెండు, మీ శాశ్వత దంతం పోకుండా మనం కాపాడవచ్చు. ఇంత చిన్న సమస్యని కాంప్లికేట్ చేసి శాశ్వత దంతాలు పోగొట్టుకోకూడదు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత బ్రేసెస్, ఈ పళ్ళకి వేసే క్లిప్లు కొన్ని సందర్భాల్లో సర్జరీ చేస్తుంటారు, అది ఏ సందర్భాల్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.